అందరికీ ప్రైజ్ లాడ్. ఈరోజు మనం అబ్రాహాము యొక్క ఆతిథ్యం గురించి నేర్చుకుందాం. థీమ్ విధేయత. అబ్రాహాము దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మి విధేయత చూపాడు. అబ్రాహాము బహుగా ఆశీర్వదింపబడ్డాడు. అబ్రాహాము అనేక జనములకు తండ్రిలా గుర్తించబడ్డాడు. హిస్ హాస్పిటాలిటీ. ఆది కాండము 18:1-15. ఒకరోజు అబ్రాహాము తన గుడారం ఎదుట కూర్చొని ఉన్నప్పుడు అబ్రాహాముకి ముగ్గురు మనుషులు కనిపించారు. వారిని ఎదుర్కొనుటకు అబ్రాహాము పరిగెత్తిపోయి వారికి సాష్టంగా పడి నమస్కారం చేశారు. తర్వాత అబ్రాహాము వారి కాళ్ళు కడుక్కోమని నీళ్లు తీసుకువచ్చాడు. వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన ఆహారమును తెచ్చి వడ్డించాడు. వారు తినుచుండక అబ్రాహాము అక్కడనే నించొని ఉన్నాడు. తర్వాత వారిలో ఒకడు, వచ్చే సంవత్సరం కల్లా ఒక నీ భార్య అయిన సారా నీకు కుమారుని కనును అని చెప్పాడు. దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం అబ్రాహాముకి దొరికింది. ఇచ్చిన ఆతిథ్యంకి అబ్రాహాము ప్రతిఫలం నొందాడు. అతనికి కుమారుడు పుట్టబోతున్నాడు. అబ్రాహాము బహువృద్ధుడై కుమారుడు కలిగే అవకాశం లేనప్పటికీ వారు కుమారుడు కలుగును అని చెప్పారు. మనం కూడా మన దగ్గరకు వచ్చిన అతిథులను ఆహ్వానించి గౌరవించి ఆతిథ్యం ఇవ్వాలి.